అంతే కదా. ఇలా చూపిస్తే కదా ఇబ్బంది, ఇలా చూపిస్తే ఏ ఇబ్బంది లేదు అంతే. ఆ పని సూతులు చేశారు అని మార్కండేయ మహర్షి మనకు చెప్పారు. ఇది ఈ టెక్నిక్ కూడా మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. పిల్లలకి పెద్దలు కానీ, పెద్దలకి పిల్లలు కానీ విషయాలు చెప్పాలి అనుకున్నప్పుడు ఈ ప్రకారంగా చెప్పాలి. అర్థం చేయించాలి కానీ నేరుగా చెప్పించకూడదు, చెప్పకూడదు. నెప్పించకుండా కోపానికి గురి కాకుండా మనం చెప్పదలుచుకున్న విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. దీన్ని కూడా మనకి మార్కండేయ మహర్షి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలా ఆ సూతులందరూ కూడా చెప్పంగానే ఆయన క్షుప్పుడు ఆ మాటలు విని అంటున్నాడు, ఓ సూతులారా, ఆ మహాత్ముడైన రాజులాగా నేను నడుచుకోలేను, నా వల్ల కాదు. అర్థమైపోయింది ఆయనకి. చూసారా, ఎవరైనా పొగడంగానే ఊరికే కాళ్ళ ఎగిరేస్తే అది మంచి లక్షణం కాదు. ఆలోచన చేయాలి, ఆయనతో పోల్చి చెప్తున్నారే, నిజంగా ఆయనంత గుణాలు, ఆయనంత లక్షణాలు, ఆయనంత గొప్పతనం నాకుందా? లేదు అంటే వెంటనే ఖండించాలి. ఏమండి మీరు అట్లా దయచేసి నన్ను ఊరికే మైకుల్లో పట్టుకుని పొగడద్దు, వెంటనే ఖండించాలంత. అది అది మంచి లక్షణం, మంచి ప్రవృత్తి అది. ఆ ప్రకారంగా ఈయన ఆ సూతుల మాటలు విని, నేను ఆయనలాగా నడుచుకోలేను, ఎందుకంటే అటువంటి సమర్థత నాకు లేదు, అది అసంభవం కూడా. ఎందుకంటే చెప్తున్నాడు, క్షుపుడి ప్రవర్తన చాలా గొప్పది. మీరు చెప్పారే బ్రహ్మపుత్రుడు క్షుపుడు, ఆయన ప్రవర్తన చాలా గొప్పది. ఆయనలాగా నన్ను ఉండమంటే నా వల్ల కాదు, అది చాలా కష్టం. హితాన్ని చేకూర్చేది ఆయన ప్రవర్తన, కాబట్టి నేను అతడిలాగా నడవటం లేదు కానీ నడుచుకోవటానికి ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నడవటం లేదు కానీ నడవటానికి అయితే ప్రయత్నం చేస్తా. మీరు చెప్పిన దాన్ని బట్టి మిమ్మల్ని అడిగితే, మీరు నాకు ఆయన లక్షణాలన్నీ గుణాలన్నీ చెప్పారు కదా, దాన్ని బట్టి చూస్తే నాలో ఇదొక లోపం ఉంది అని తెలుస్తోంది. కాబట్టి ఆ లోపాన్ని నేను సరిచేసుకుంటా. ఎవరైతే చిన్నగా ఒక గోశాల పెట్టుకుని ఒక మూడో నాలుగో గోవులు పెట్టుకుని, మూడు గోవులు ఉండకూడదు అన్నారుగా మార్కండేయ పురాణంలో, నాలుగు గోవులు అనుకుందాం, నాలుగు గోవుల్ని పెట్టుకుని ఇది బేసి సంఖ్యలో ఉండకూడదు అని కూడా చెప్పారుగా, సరి సంఖ్యలోనే ఉండాలి. నాలుగు గోవులో రెండు గోవులో పెట్టుకుని ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు వచ్చే చిన్న డబ్బులు, ఎంతో పాపం 1000 2000 నెలకు వస్తే ఆ డబ్బుల్లో కూడా ట్యాక్స్ ఉంటే ఎక్కడికి పోతారు వాళ్ళు? అలా చేయటం మంచి పద్ధతి కాదు మీరు చెప్తున్నారు. నేను కూడా అలా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ఆచరించడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే మీరు చెప్పిన పద్ధతిలో ఆ క్షుపుడిలాగా నడుచుకోవటమే మంచి పద్ధతి అని నాకు అనిపిస్తోంది. అంటే ఒక రియలైజేషన్, వాళ్ళ మాటలు విన్న తర్వాత మహాత్ముల చరిత్రలు ఎందుకు వినాలి అంటే ఇది కారణం. ఎందుకు చదవాలి మహాత్ముల చరిత్రలు? జీవిత చరిత్ర చదవండి, గురు చరిత్ర తెలుసుకోండి, మహాత్ముల చరిత్రలు తెలుసుకోండి. ఎందుకు అంటే ఆ చరిత్ర మనకి ఒట్టి పుణ్యాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, జీవితంలో ఎంతో మార్పు తీసుకొస్తుంది. ఎటువంటి కుంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నవాడినైనా కూడా లేచి నిలబెడుతుంది. అటువంటి శక్తి జీవిత చరిత్రకు ఉందా లేదా? మీకందరికీ అనుభవం, మనకందరికీ అనుభవం ఉందా లేదా? పారాయణ చేసుకోవాలి. మహాత్ముల చరిత్రలు, గ్రంథాలు ఇవన్నీ కూడా మనం చదివినప్పుడు, రామాయణం, మహాభారతం, భాగవతం ఎన్నిసార్లు చదివినా చదువుతూ ఉండటమే అంతే. ప్రతిరోజు ఒక అధ్యాయం, ఒక సర్గ సుందరకాండలో పారాయణ చేసుకోండి, డిప్రెషన్ అనేది రాదు. ఒకవేళ మనసు ఏదైనా కుంగిపోయి కష్టంలో ఉండి, అయ్యో నా వల్ల ఇది కాదు, నేనేమి సాధించలేదు, అయ్యో నేనేమి పనికి రాకుండా అయిపోయాను, ఇటువంటివన్నీ మనసులో ఉంటే గనక సుందరకాండ చదవండి, అవన్నీ ఎగిరిపోతాయి. ఆంజనేయ స్వామి అవన్నీ తీసేస్తాడు. మీరు ఏది సాధించాలి అనుకున్నారో దాన్ని మీరు తప్పకుండా సాధించి తీరుతారు. అటువంటి శక్తి ఆ సుందరకాండ వల్ల వస్తుంది. చదవాలి, ప్రతిరోజు పారాయణ చేసుకోవాలి. ఇవన్నీ అందుకనే పారాయణ గ్రంథాలు అని మనకు పెట్టారు. అట్లా ఆ క్షుప మహారాజు యొక్క, పూర్వ క్షుప మహారాజు యొక్క కథ విని ఈయన కూడా, నేను అట్లాగే నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ఈ నా సంకల్పం నెరవేరటం కోసం ఇప్పుడు నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి మనం. నేను మనకు మనమే ఒక ప్రతిజ్ఞ. వ్రతం, వ్రతం అంటే ఏమిటి? ప్రతిజ్ఞ. నేను వ్రతంలో ఉన్నానండి, ఏమిటి ప్రతిజ్ఞ? అది నేను వ్రతంలో ఉన్నానండి, ఈ సమయంలో నేను తినండి, నేను ఆ మాటలు మాట్లాడనండి, నేను ఆ పనులు చేయనండి, ఎందుకు వ్రతంలో ఉన్నా. వ్రతం అనేది ఒక ప్రతిజ్ఞ. ఇలా ఎవరికి వారు తమ ప్రతిజ్ఞ, తమ సంకల్పాన్ని తాము తీసుకోవాలి, వ్రత సంకల్పం. అందుకనే కదా దత్తహోమానికి మనం ఋత్విగ్వరణం చేసింది. ఏ హోమానికైనా, ఏ యజ్ఞానికైనా కూడా వాళ్ళకి ఋత్విగ్వరణం అని ప్రత్యేకంగా నవరాత్రుల్లో స్వామీజీ వారు అందరికీ పరివారం వాళ్ళకందరికీ వస్త్రాలు ఇస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలియాలి, వాళ్ళకి అది గుర్తు రావాలి,
వాళ్ళు అప్పుడు సంకల్పం చేసుకోవాలి, అరే మనం నవరాత్రి వ్రతంలో ఉన్నాము, పిచ్చి మాటలు పిచ్చి చేష్టలకి